ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్స్ జాబ్స్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టోటల్గా 5,846 పోస్టులు ఉన్నాయి. అందులో ఉమెన్ క్యాండిడేట్స్ కోసమే 1,944 పోస్టులు ఉన్నాయి. ఇది ఇంత నంబర్లో పోస్టులు అనేది వెరీ గుడ్ నెంబర్. 5,846 ఇస్ ఎ వెరీ గుడ్ నెంబర్. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ 7th September వరకు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఏజ్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి 1 July 2020 వరకు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25 ఇయర్స్ లోపులో ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ బట్టి ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ దానికి ఎవరికి ఎంత ఉందో దాని ప్రకారంగా అప్పర్ ఏజ్ లిమిట్కి రిలాక్సేషన్ ఉంది. అట్లాగే దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ గుడ్ శాలరీ. ఇది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఢిల్లీ పోలీస్ అనేది. సో శాలరీస్ కూడా మ్యాక్సిమం వచ్చేసి 69,000 దాకా మంత్లీ శాలరీ దీంట్లో వస్తుంది. వెరీ గుడ్ వన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్సీసీ క్యాండిడేట్స్కి, ఎన్సీసీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జామినేషన్కి ఉన్న మొత్తం మార్కులో ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 5% యాడ్ చేస్తారు, ఎన్సీసీ బి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 3% యాడ్ చేస్తారు, ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 2% మార్క్స్ యాడ్ చేస్తారు. ఎనివే మొత్తం మార్కులు 100 మార్క్స్కి ఉంటాయి. 5% అంటే 5 మార్క్స్ సి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి యాడ్ అవుతాయి, 3 మార్క్స్ బి ఉన్న వాళ్ళకి, 2 మార్క్స్ ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి యాడ్ అవుతాయి. మొత్తం వచ్చిన తర్వాత ఈ మార్కులు అనేది వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెరిట్ లిస్టులు వాళ్ళు ఉంటారు. ఇక దీని సెలక్షన్ వచ్చేసి వాళ్ళకి కండక్ట్ చేసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా, దాని తర్వాత వాళ్ళ ఫిజికల్ టెస్ట్ ద్వారా, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది దాంతోపాటుగా. ఇది వాళ్ళకు ఉన్నటువంటి సెలక్షన్ ప్రాసెస్. ఇక ఈ రిటన్ ఎగ్జామినేషన్ తీసుకుంటే, రిటన్ ఎగ్జామినేషన్కి ముందు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 7th September 2020, 7th September వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎగ్జామిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఓ వీళ్ళెవరు కూడా ఫీ నుంచి ఎగ్జామిషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఎగ్జామిషన్ ఉంది, మిగిలిన వాళ్ళకి మాత్రం 100 రూపీస్. ఇది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్లో పే చేసుకోవడానికి కూడా వాళ్ళకి 9th September లాస్ట్ డేట్కి ఉంది. అయితే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ మోడ్లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఒకటి ఉంది. చలాన్ జనరేట్ చేసుకోవాలి వాళ్ళు. ఆ చలాన్ని తీసుకెళ్ళి ఎస్బీఐ బ్రాంచ్లో మాత్రమే వాళ్ళు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ చలాన్ జనరేట్ చేసుకోవడానికి 11th September లాస్ట్ డేట్ వరకు ఉంది. 11th September చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. చలాన్ జనరేట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ వెళ్ళి ఫీజు కట్టడం మాత్రం 14th వరకు కట్టుకోవచ్చు, బ్యాంక్ వర్కింగ్ అవర్స్లో. ఇది వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకునేటువంటి పద్ధతి. ఇక ఏజ్ కూడా మనం అన్నాం, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు, దట్ ఈస్ ఏజ్ అనేది కూడా 1 జూలై 2020 తీసుకుంటారు. అలాగే దీని క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ +2, అది కూడా 7th September 2020 వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వస్తే, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పూర్తిగా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. 4 సెక్షన్స్ ఉన్నాయి. మొదటి సెక్షన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, రెండో సెక్షన్ వచ్చేసి రీజనింగ్, మూడో సెక్షన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, అండ్ నాలుగో సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 4 సబ్జెక్ట్స్ వాళ్ళు అందులో ఉంటుంది. సో ఇందులో మేజర్గా వాళ్ళు చూసేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్కి ఉంటాయి. తర్వాత రీజనింగ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఇక న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. ఈ మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంది. దీన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళకి 90 మినిట్స్, 1.5 అవర్ టైం కూడా ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో వాళ్ళకి ప్రతి వాళ్ళు రాంగ్గా ఐడెంటిఫై చేస్తే మాత్రం, క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మాత్రం 0.25 మార్క్స్
వీళ్ళకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. అండ్ అట్లాగే ఇది క్వాలిఫై అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే జనరల్ క్యాండిడేట్కి 35% మార్క్స్ రావాలి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 30% రావాలి, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 25% మార్కులు వచ్చి క్వాలిఫై అవ్వాలి. ఓకే, మినిమం మార్కులు. అంత వర్క్స్ వస్తే అందరినీ పిలుస్తారని కాదు, ఆ పోస్టులకు తగ్గట్టుగా వాళ్ళని పిలవడం అనేది జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామినేషన్కి ఉన్న ఒక్కసారి చూస్తే ఈ స్టాండర్డ్ ఆఫ్ దిస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈస్ 10th class 11th 10th class మెట్రికులేషన్ స్టాండర్డ్లోనే పేపర్ ఉంటుంది, అంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక ఒకసారి ఈ సిలబస్ కూడా చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అంటే బేసికల్గా కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుంది వాళ్ళ చుట్టుపక్కల అని చూసి కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా వాళ్ళకి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, ఇంపార్టెంట్ పర్సన్స్, ఓకే, ఇంపార్టెంట్ ప్లేసెస్, ఓకే, ఇవన్నీ అడగటం జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ కూడా డీటెయిల్ సిలబస్ ఇచ్చారు, అది కూడా చూసుకోండి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక రీజనింగ్లో వచ్చేసి బేసికల్గా సింపుల్ ఉంటుంది, నాన్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. సో అదర్ కాకుండా మీకు నంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు, డైరెక్షన్స్, కోడింగ్ డీకోడింగ్, అట్లా అదేవిధంగా మీకు సింపుల్గా ఉండే నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్కి వచ్చేసాక మీకు పేపర్ ఫోల్డింగ్ కావచ్చు, వాటర్ ఇమేజ్ కావచ్చు, మిర్రర్ ఇమేజ్ కావచ్చు, తర్వాత డైస్, క్యూబ్స్, ఓకే, తర్వాత ఏజ్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ కూడా మీకు అందులో జరుగుతుంది, అడగడం జరుగుతుంది. అంటే సింపుల్ వేలో ఉంటుంది. ఇక న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చిన తర్వాత సింపుల్ అర్థమెటిక్ క్వశ్చన్స్, మీకు సింప్లిఫికేషన్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, అట్లాగే నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉండొచ్చు, తర్వాత నంబర్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎలిగేషన్, మిక్సర్స్, మెన్సురేషన్, ఓకే, ఇవన్నీ కూడా మీకు ఈ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చాక సింపుల్ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ ఉన్నాయా లేదా కంప్యూటర్స్లో, అంటే ఎంఎస్ ఆఫీస్, వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, తర్వాత ఇలా కంప్యూటర్ ఎలా వాడాలి, షార్ట్ కట్ కీస్ ఉండొచ్చు, దాని తర్వాత ఇందులోకి వచ్చే ఇంటర్నెట్, ఈమెయిల్ ఎలా పంపించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, కట్ చేయడం ఎలా, పేస్ట్ చేయడం ఎలా, దీనికి సంబంధించిన మినిమం నాలెడ్జ్ అంతా కూడా మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. సో వెరీ సింపుల్ ఎగ్జామినేషన్ ఇది, ఈ 4 sections కూడా చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ వచ్చేసి వీళ్ళకి 27th November నుంచి 14th December వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదో ఒకరోజు మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఒకరోజు ఎగ్జామినేషన్ రాస్తే సరిపోతుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సింపుల్ ఎగ్జామినేషన్, 3 months మీకు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవడానికి, సరిగ్గా ప్రిపేర్ అవడానికి టైం ఉంది. అండ్ సింపుల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈ 3 months మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ 3 months మీరు చేసే పని, మొదటిసారి మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టయితే మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సిలబస్ చూడండి, సెక్షన్స్ చూడండి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిలో సిలబస్ ఏముంది. మీరు పూర్తిగా ప్రిపేర్ అవ్వడానికి రెండు సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, ఏంటంటే అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి, రీజనింగ్ ఒకటి. మీరు ఈ టాపిక్స్ కొత్తగా ఉంటే మాత్రం ముందు ఆ టాపిక్స్ అన్ని నేర్చుకోండి. టాపిక్స్ నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తెలుసుకుంటూ ఉండాలి, కంప్యూటర్స్ ఎలాగో మీకు తెలుస్తుంది. బట్ మీకు టైం పట్టేది ప్రిపరేషన్కి ఈ 2 subjects, న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి, రీజనింగ్ ఒకటి. మొత్తం మీద ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా కలిసి ఒక 15-20 టాపిక్స్ ఉండే ఒక్కొక్క సబ్జెక్ట్లో, ఆ 15-20 టాపిక్స్ బాగా నేర్చుకోండి. దాని తర్వాత ప్రతిరోజు నేను చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ కానీ కంప్యూటర్స్ కానీ చూసుకుంటూ రావాలి. ఎవ్రీడే ఈ 4 sections మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. ఎంత టైం పెడతారు అనేది మీరు డెఫినెట్గా 8-10 hours మినిమంగా పెట్టండి, ఎట్లా అవసరం కాబట్టి మీరు మొదటిసారి రాస్తుంటే, ఆ తర్వాత ఎంత వీలైతే అంత టైం పెట్టుకుంటూ రండి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, కంఫర్టబుల్ ఉన్నారు, ఇది మీకు అంతా అర్థమైపోయింది, ఒక 1 week తర్వాత, ఒక 1 week 10 days తర్వాత నుంచి మీరు ఎవ్రీడే ఒక ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఇదే ప్యాటర్న్లో ఉన్నటువంటి ఒక ఆన్లైన్ టెస్ట్, ఎవ్రీడే ఒక టెస్ట్ రాయండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎగ్జామినేషన్కి అలవాటు పడటానికి ఆ టెస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అట్లాగే మీరు నేర్చుకుంటూ వస్తున్నప్పుడు, మొదట్లో మీరు ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఆ టెస్ట్ రాసినప్పుడు తక్కువ మార్కులు వస్తాయి, కొత్తగా ఉంటారు కాబట్టి. ఆ తర్వాత మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతారు కాబట్టి, మీకు తెలిసిన క్వశ్చన్స్ చేసుకుంటూ పోతారు కాబట్టి ఎక్కువగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఇంపార్టెంట్ కావాల్సిందంటే 90 minutes గుడ్ టైం ఉంది, 100 questions మీరు చేయాల్సింది 1.5 hour టైంలో చేయాలంటే టైం అయితే మీకు చాలా సరిపోతుంది. ఓకే, అంత టైం మీకు ఉన్నా కూడా మీరు ఇంకా ఫాస్ట్గా చేయండి. 90 minutes ఇచ్చినప్పుడు 1 hour కంప్లీట్ చేసుకునేలాగా మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే 90 minutes ఈజీగా చేస్తారు. సో ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, మంచి సాలరీ ఉన్నటువంటిది, వెరీ గుడ్ జాబ్ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈ పరిస్థితుల్లో కోవిడ్-19 ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ ఉన్న ఇంపార్టెన్స్ ఎట్లాగా మీకు అర్థమైపోతుంది కాబట్టి
దాని విధంగా కరెక్ట్గా స్ట్రాటజీ ప్లాన్ చేయండి. ఎలా చేసుకోవాలి అని చూసుకొని ఎవ్రీడే ఎన్ని అవర్స్ కష్టపడాలని చేసుకుంటే మీరు ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాస్తున్నా కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్.